ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం అబౌట్ 2:30 PM ఆ ప్రాంతంలో మన ఆశా వర్కర్ శ్రీమతి కృపమ్మ, రేపూడి కృపమ్మ అని ఒక ఆశా వర్కరు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. వెంటనే ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్న డాక్టర్లు పరీక్షించడం, అక్కడ నుంచి విదిన్ మినిట్స్ అక్కడ నుంచి విజయవాడ జనరల్ హాస్పిటల్ కూడా మనం తరలించడం కూడా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో కాబట్టి ఆ విషయాన్ని అంటే ఇందులో దురదృష్టవశాత్తు జరిగిన ఘటన ఇది. సో దీంట్లో ఎవరి ప్రమేయం లేనప్పటికీ కూడా వెంటనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేయడం, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల మేరకి 10 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి, రేపూడి అనిల్ కుమార్ అట్లనే రేపూడి అనిత కమలప్రియ, సో వీళ్ళిద్దరికీ కూడా 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. సో దీంతోపాటుగా ఆ కుటుంబానికి ఇంకా ఏదైనా అవసరమైతే కూడా ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ పాపకి అర్హతను బట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆమెకి కూడా మనం ఆశా వర్కర్ ఉద్యోగం ఇద్దామని అనుకున్నాం. సో అది వాళ్ళు థింక్ చేసుకొని వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఇంటి స్థలం ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. సో కాబట్టి ఆ పిల్లలు చదువు ఇద్దరు కూడా మానేస్తున్న నేపథ్యము, లేకపోతే చదువుకోవడానికి కానీ ఇంకేదైనా సపోర్ట్ అవసరం ఉంటే కూడా చేయడానికి ప్రభుత్వం రెడీగానే ఉంది. థ్యాంక్ యూ.